ओम श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरिः ओम श्रीमात्रे नमः वाचस्पति वैदिक संस्थापनम मरियु वेदमयी संस्थलु जगद्गुरुलु श्रृंगेरी श्री भारती तीर्थ महास्वामी वारु तत्करकमल संजात विधुशेखर भारती स्वामी वारला आशीस्सुलतो अतिरात्रम अप्तोर्यामम अतिरुद्रम इत्यादि 24 महायज्ञालु निर्वहिंचिनटुवंटि ब्रह्मश्री केशव प्रगड हरिहरनाथ शर्म गारी प्रत्यक्ष पर्यवेक्षणलो मनंदरिकी कूडा अत्यंत उपयुक्तमैनटुवंटि कुजग्रहं योक्क अनुग्रह सिद्धि निमित्तंगा श्री कुजमंगल गणपति यागान्नि నిర్వహించుకోబోతూ ఉన్నాం. ఈ కుజమంగళ గణపతి యాగం ఆగస్టు 8 నుండి 22 వరకు మహాయాగం జరగనున్నది. ఈ మహాయాగం విశేషంగా మేషరాశి వృశ్చిక రాశి వారులకు, అలాగే వర్తమానంలో కుజ మహాదశ, కుజ అంతర్దశ లేదా జాతక కాలచక్రంలో నీచగ్రస్త కుజగ్రహ జాతకులకు కుజదోషం ఉన్నవారికి విశేషంగా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ మహాయజ్ఞం కుజుడు భూమిపుత్రుడు మంగళుడు అనే పేరు కూడా వారికి ఉన్నది. ఆ కుజుడు మన జాతక చక్రంలో సరైనటువంటి దృష్టిని ప్రసాదిస్తే మన జీవితమంతా కూడా మహా అద్భుతంగా ఉంటుంది. ఆ కుజుడి యొక్క దృష్టి సరిగ్గా లేకపోతే వివాహము, కుటుంబ సౌఖ్యము, సంతానం లేకపోవుట, రక్త సంబంధ రోగాలు, రుణపీడ, అగ్నిపీడ, వ్యాధిపీడ, తరచు ప్రమాదాలు జరుగుతూ ఉండడము, స్త్రీలకి ఋతు సంబంధ దోషములు కలగడము, అలాగే భూసంబంధ గృహ సంబంధ వ్యవహారాల్లో అనుకూలించకపోవడం జరుగుతూ ఉంటుంది. అన్ని గ్రహాల కన్నా విశేషంగా కుజుడికి మాత్రమే కుజదోషం అనేటటువంటి ఒక దోషం ఉన్నది. కుజుడు మన జాతక చక్రంలో జన్మరాశి వశాత్తు లేదా లగ్న వశాత్తు 2, 4, 7, 8, 12 ఈ స్థానాల్లో ఉన్నట్లయితే మనకి ఆజన్మాంతం కూడా కుజ సంబంధమైనటువంటి దోషం వెంటాడుతూ ఉంటుంది. దానివల్ల సరైన సమయంలో మనకి జరగవలసినటువంటి వివాహాదులు, సంతాన ప్రాప్తి అలాగే కలగకపోవడము, వృత్తి ఉద్యోగాల్లో తరచు ఆటంకాలు కలుగుతూ ఉండడం జరుగుతుంది. ఈ కుజుడు ప్రతి ఒక్కళ్ళకి ప్రతి జీవితంలో చాలా అవసరమైనటువంటి గ్రహదేవత. మనందరికీ కూడా ప్రతి మానవుడు రుణానుబంధ రూపంతో సంసారాన్ని ఏర్పరచుకుంటాడు. ఆ రుణం ఇచ్చేటటువంటి వాడు, తీర్చేటటువంటి వాడు కూడా కుజుడే కాబట్టి ఆ కుజుడికి ప్రీతికరంగా ప్రప్రథమంగా సంపూర్ణ పరిహార విధులతోటి ఈ యొక్క శ్రీ కుజమంగళ గణపతి యజ్ఞాన్ని నిర్వహించుకోబోతూ ఉన్నాం. ఈ యజ్ఞం వల్ల మనందరికీ కూడా కుజాది గ్రహదోషాలు తొలగిపోవాలి, అలాగే మంగళుడు అంటే గణపతి కూడా మనం మంగళుడనే పిలుస్తాం. కుజుడు ఎలా భూమిపుత్రుడో, అలాగే కుజుడికి అధిష్టాన దైవం అనేటువంటి కుమారస్వామి సాక్షాత్తు మహాగణపతికి సోదరుడు. మహాగణపతిని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మనకి ఈ కుజుడు మంగళకారుడై మన జీవితాల్లో వచ్చేటటువంటి అన్ని రకాల దోషాలు తొలగిపోయి సుఖమైనటువంటి జీవితం మనకి ప్రాప్తమవుతుంది. అందునిమిత్తంగా విశేషమైనటువంటి ఆరాధనతో అత్యంత వైభవోపేతంగా ఈ మహాక్రతువు మనం నిర్వహించుకోబోతూ ఉన్నాం.
ఈ మహాక్రతువుకు ముగింపుగా భారతదేశం మధ్య భారతదేశంలో సమస్త భూమండలానికి మధ్య కేంద్రం ఏదైతే జన్మస్థానమై ఉన్నదో నాభి కేంద్రం ఆ స్థానాన్ని ఉజ్జయిని మహాక్షేత్రం క్షిప్రా నదీ తీరం మహాకాళి సమేత మహాకాళేశ్వరుడు కొలువైనటువంటి దివ్య ప్రదేశంలో ఈ కుజుడి యొక్క జన్మస్థానం ఉన్నది ఆ క్షేత్రాన్ని అవంతికాపురం అంటారు కుజుడు అవంతికాపురంలో భూమికి జన్మించారు ఆ ప్రదేశంలో ఆయన శ్రీ మంగళనాథుడుగా వ్యవహరింపబడుతూ అందరికీ కూడా దర్శనమిచ్చి అందరినీ కూడా ఆశీర్వదిస్తారు అలాగే ఉజ్జయిని మహాక్షేత్రంలో కొలువై ఉన్నటువంటి చింతామణి మహాగణపతి క్షేత్రం మనందరికీ కూడా ఈ గ్రహాదుల వల్ల వచ్చేటటువంటి దోషాలతో విపరీతమైనటువంటి చింత పెరుగుతుంది ఆ చింతలన్నీ కూడా తొలగిపోవాలి గ్రహం యొక్క అనుకూలత మనకి కావాలి అంటే తప్పనిసరిగా మనం ఆ చింతామణి గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందే ఆ చింతామణి గణపతి రామాయణ కాలంలో సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి చేత కూడా అర్చింపబడినటువంటి మహాగణపతి కొలువైనటువంటి ఆ ప్రదేశంలో మనందరికీ కూడా ఆ కుజగ్రహం యొక్క అలాగే మహాగణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహ సిద్ధి నిమిత్తంగా ఈ సంపూర్ణ కుజమంగళ యజ్ఞాన్ని నిర్వహించుకోబోతూ ఉన్నాం కుజమంగళ యాగ విధి ఏ విధంగా ఉండబోతుంది అంటే ఈ యజ్ఞం మొత్తం మనకి ఆగస్టు 8 నుండి హైదరాబాద్ మన వాచస్పతి వైదిక సంస్థాపనలో ప్రారంభమవుతుంది ప్రతి నిత్యం కూడా ఋత్విజోత్తమల చేత ముందుగా మహాగణపతి యాగంలో భాగంగా మహాగణపతి తర్పణ ప్రియుడు ఆయన యొక్క మూలమంత్రంతో 444 తర్పణాలు ఆయనకి ప్రతినిత్యం సమర్పణం చేస్తే మనం చేసేటటువంటి ఆ క్రతువు చక్కగా ఫలిస్తుంది అందునిమిత్తంగా ప్రతిరోజు కూడా మహాగణపతికి చతురావర్త తర్పణం ప్రతినిత్యం కూడా మహాగణపతి హోమం అలాగే కుజగ్రహ బీజమంత్ర జపం ప్రతి ఒక్కళ్ళకి అన్ని వర్ణాల వారికి కూడా శీఘ్రంగా ఫలించాలి అంటే మనకి పురాణోక్తమైనటువంటి కల్పోక్తమైనటువంటి అనేకానేక విశేష మంత్రాలు ఉన్నాయి ఆ విశేష మంత్రాల్లో శీఘ్ర ఫలప్రదాత అయినటువంటి ఆ కుజగ్రహం యొక్క బీజమంత్ర జపాన్ని ఋత్విజోత్తమల చేత 10 రోజుల పాటు అంటే ఆగస్టు 8 నుండి 17 దాకా ఇక్కడ మనం ప్రతినిత్యం అనుష్ఠానం చేయించబోతూ ఉన్నాం అలాగే తద్దశాంశ తర్పణం కుజగ్రహ మూలమంత్ర జపం 7000 కుజుడు మనందరికీ తెలుసు వివాహకారకుడు రుణకర్త రుణ విమోచనకర్త మనందరికీ కూడా అప్పుల బాధ కనుక ఎక్కువ ఉన్నట్లయితే రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని చదువుకుంటే ఉపశమనం లభిస్తుందో మనకు తెలుసు అందునిమిత్తంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇందులో పాల్గొన్న వారికి సమస్త రుణ విమోచనం కలగాలని ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తుతి అలాగే ప్రతినిత్యం ఒకరోజు కుజ సహస్రనామార్చన మరొక రోజు సుబ్రహ్మణ్య సహస్రనామార్చన అలాగే ఈ చేసినటువంటి ఫలితం పదింతలుగా మనకి ఫలించాలి అంటే ప్రకృతి స్వరూపమైనటువంటి ఆ శివపరమాత్మ యొక్క మంత్ర సంపుటి రుద్ర మహామంత్రంతో ఈ యొక్క మంత్రాన్ని సంపుటీకరణం చేస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అందునిమిత్తంగా మనం ప్రతి నిత్యం ఈ అనుష్ఠానం జరిగిన అన్ని రోజులు కూడా ప్రతి నిత్యం అంగారక పాశుపత హోమము అంగారక పాశుపత అభిషేకం నిర్వహించుకోబోతూ ఉన్నాం ఇలాగా 10 రోజులు ఇక్కడ చేసుకుని అక్కడ నుంచి ఆగస్టు 20 శ్రావణ శుక్ల చవితి దుర్వా గణపతి వ్రతం మహాపర్వదినం ఆ పర్వదినాన ఉజ్జయిని మహాక్షేత్రంలో కొలువై ఉన్నటువంటి శ్రీ చింతామణి గణపతి యొక్క ఆలయంలో ఆ దూర్వా గణపతికి విశేష అర్చన చేసి స్వామివారు నైవేద్య ప్రియుడు కాబట్టి 56 రకాల మధుర పదార్థములతో చప్పన్ భోగ్ అనేటటువంటి నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించి ఆ క్షేత్రంలో మనం మహాగణపతి హోమాన్ని నిర్వహించుకోబోతూ ఉన్నాం అలాగే ఆగస్టు 22
2023 శ్రావణ శుక్ల షష్ఠి మంగళవారం. మన భాగ్యవశాత్తు మంగళవారము షష్ఠి రెండు కలిసి వచ్చాయి. ఆ రోజు ఉజ్జయిని మహాక్షేత్రంలో శ్రీ మంగళనాథ్ ఆలయం అంటే మంగళనాథుడిగా సాక్షాత్తు కుజుడు జన్మించినటువంటి ఆ ప్రదేశం మంగళనాథ్ అనేటటువంటి శివలింగ రూపంలో అక్కడ దర్శనమిస్తారు. అక్కడ మనందరికీ కుజగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగాలని సమస్త కుజదోషాలు తొలగాలని విశేషంగా శ్రీ కుజగ్రహ మంగళార్చన చేసుకోబోతూ ఉన్నాం. అదే రోజు శ్రీ అంగారక పాశుపత హోమం ఆ క్షేత్రంలో చేసుకుని పూర్ణాహుతితో ఈ యొక్క సంపూర్ణ కార్యక్రమం పూర్తవుతుంది. ఎప్పట్లాగే వాచస్పతి వేదిక సంస్థాపనం మరియు వేదమయి అత్యంత నిబద్ధతతో ప్రతి ఒక్కళ్ళ యొక్క ప్రయోజనాన్ని గురించి ఉద్దేశించి వేదోక్త రీతిలో మన మహర్షులు మనకు అందించినటువంటి దివ్యమైనటువంటి మంత్ర సంపుటితో విధి విధానాలు తప్పకుండా మనం చేస్తూ ఉన్నాం. వారాహి అర్చన చేసినప్పుడు చాలామందికి భూ సంబంధమైన వివాదాలు పరిష్కారమయ్యాయి. మన పీఠంలోకి వచ్చి చాలామంది తెలియజేయడం జరిగింది. కార్తవీర్యార్జున ఆరాధన మనం చేసినప్పుడు వాళ్ళకి అప్పులు అలాగే నష్టద్రవ్యం తిరిగి పొందడం కానీ ఇంకా రాదు అనుకున్నటువంటి విధంగా ధనం తిరిగి ప్రాప్తం అవ్వడం ఇవన్నీ కూడా మనకి మన అమ్మవారి సాక్షిగా వారంతా చెప్పినటువంటి అనుభవాలు. అలాగే కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో మనం సుబ్రహ్మణ్య యాగం నిర్వహించినప్పుడు కూడా తత్సంబంధమైనటువంటి ఫలితాలని చక్కగా అందరూ పొంది సంతానం లేని వారికి సంతానం కలగడం అలాగే వివాహ ప్రాప్తి ఇవన్నీ కూడా మన పీఠంలో జరిగినటువంటి అన్ని కార్యక్రమాల్లో పరమాత్మ మనకి అనేకానేక రూపాల్లో చక్కగా దర్శనమిచ్చి మనం చేసినటువంటి సంపూర్ణ ఆరాధనను చక్కగా స్వీకరించి మనందరికీ కూడా ఆ లలితా త్రిపుర సుందరి మన పీఠ అధిష్టాన దేవత అనుగ్రహంతో అన్ని కార్యాలు నెరవేరుతున్నాయి. అందుగురించి విశేషంగా మనందరికీ కూడా శ్రీ కుజ మంగళ గణపతి యాగాన్ని ఈ సంవత్సరం మనం చేసుకోబోతూ ఉన్నాం. అధిక శ్రావణం చివరిలో ఈ పురుషోత్తమ మాసంలో అనుష్ఠానమంతా కూడా అమావాస్య పర్యంతం చక్కగా చేసుకుని తర్వాత శ్రావణ శుద్ధ శ్రావణ మాసంలో చక్కగా నిజశ్రావణ మాసంలో ఉజ్జయిని మహాక్షేత్రంలో ఈ మొత్తం చేసినటువంటి యాగఫలాన్ని ఆ చింతామణి గణపతికి మంగళనాథుడికి అర్పణం చేసి మనం ఈ యొక్క యజ్ఞాన్ని పరిసమాప్తి చేసుకోబోతూ ఉన్నాం. ఎప్పటిలాగే అవసరం ఉన్నవారు అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంబంధించినటువంటి దోషాలు లేదా ఇబ్బందులు పడుతూ ఉన్నవారు కుజగ్రహ మహాగణపతి యొక్క అనుగ్రహ సిద్ధి నిమిత్తంగా యజ్ఞంలో పాల్గొని తరించగలరు. శ్రీమాత్రే నమః.